మంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నంలో భాగంగా పాదయాత్రలో భాగంగా ఏమైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నాడు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తప్పి ఏమి చేతి కాకుండా సీఎం గా గద్దె దింపించడానికి కారకుడైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకైతే ఏమైతే హామీ ఇచ్చాడో ఆ హామీలను నిలబెట్టుకునే భాగంలో నిరుద్యోగ ఇంటింటికి నిరుద్యోగ వృద్ధిస్తాను ఇంటింటికి జాబిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేస్తే ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇన్నిస్తాం అన్నిస్తామని ఏమి చెప్పుకోకుండానే 130,000 చిల్లర శాశ్వతమైన గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తూ 2 లక్షల చిల్లర దరిదాపు 3 లక్షల చిల్లర అంటే 400,000 చిల్లర ఉద్యోగాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగి సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో భారతదేశ చరిత్రలోనే ఎటువంటి ఏ రాష్ట్రంలోనూ ఏ సీఎం చేయనటువంటి ఒక నిరుద్యోగుల్ని మంచి ఉద్యోగాలు ఇస్తూ ఆ కుటుంబాల సంతోషాన్ని నింపుతూ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి నిరుద్యోగి ఎటువంటి అవసరం పడుకోకుండా రాష్ట్రం సొంతంగా సుఖంగా ఉండాలంటే యువత ఉద్యోగ బాటలు నడవాలి. యువత ఉద్యోగ బాటలు నడిస్తే రాష్ట్రం కానీ దేశం కానీ ప్రజలు కానీ అంత అభివృద్ధి చెందుతారు. అందులో భాగంగానే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి సీఎం జగన్ గారికి ఈ రాష్ట్రం తరఫున ప్రతి ఒక్క ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కళ్యాణ దుర్గంలో కేక్ కట్ చేసి యువతంతా నిరుద్యోగులతో పార్టీ అభిమానులము అందరూ మా ఉషశ్రీ చరణ్ మేడం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవాళ్ళలా రుణపడి ఉంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్క నియోజకవర్గ అభ్యర్థిని గెలిపిస్తూ జగన్మోహన్ రెడ్డికి వీరు విధేయులుగా ఉంటామని చెప్పి మా కళ్యాణ దుర్గం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ముక్త కంఠంతో నిర్వహిస్తున్నాము. జై జగన్మోహన్ రెడ్డి.